ఇప్పుడు ములాఖతుల అంశం పైన కూడా పెద్ద రాజకీయం ఇవాల అంటే లీగల్ గా హక్కుగా ఉన్న వాటిని కూడా రాకుండా చేసే ప్రయత్నం జరుగుతా ఉంది ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తుందని అనిపిస్తుంది ఎందుకు కుదించాల్సి వచ్చింది ఇవాల అనేది ఇప్పుడు మొదటి నుంచి లేని సమస్య ఇవాలే తలెత్తినట్లుగా చెప్తా ఉన్నారు అవునండి తమరికి అదే విధంగా సుబ్బారావు గారికి సోదరి సౌజన్య గారికి ఏబిఎన్ వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలండి సుబ్బారావు గారు చాలా కీలకమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు అసలు లీగల్ గా ఏం జరిగింది ఈ యొక్క ఫ్యాబ్రికేటెడ్ కేసులో ఉన్నటువంటి వాస్తవాలు అనేది చాలా అద్భుతంగా చెప్పారు సుబ్బారావు గారు దాంతో పాటు ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అండి దీంట్లో కూడా అసలు వేయని లేని రింగ్ రోడ్ అని దాని మీద కేసులు ఏంటండి అసలు అమరావతిలో మీరు గమనించండి అండి దాదాపు రోడ్లు కేసినటువంటి మెటల్ని కూడా కాజేసినటువంటి వ్యక్తుల మీద ఒక్క కేసు లేదు అసలు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు దానికి పదే పదే దీనిలో ఏదో నష్టం జరిగిపోయిందని వాస్తవంగా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూముల రేట్లు ఇప్పుడు రేట్లు చూసుకుంటే దాదాపు 50% పడిపోయిన మాట వాస్తవం దీని లెక్కను చూసుకున్నా కానీ మరి హెరిటేజ్ ఆ రోజు కొన్న భూములకి నష్టపోయిన మాట వాస్తవం కాదంటారండి దీంతో పాటు పదే పదే అంటే కక్షపూరిత ధోరణితో ఇక్కడ చూసుకునే అంశం ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కావచ్చు ఫైబర్ నెట్ కేసులో కావచ్చు అదేవిధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా మరి ఆ రోజు ఉన్నటువంటి లోకేష్ గారు ఉన్నటువంటి మంత్రిత్వ శాఖకు కాస్త సంబంధమే లేదండి కానీ ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడు కాబట్టి ఆయన మీద అక్రమమైన కేసులు చంద్రబాబు గారిని లోన పెట్టాము ఈయన కూడా లోన పెట్టేశాము అని చెప్పి కేడర్ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం కోసం లేకుండా కేసు నమోదు చేసినప్పుడు ప్రమేయం లేకపోయినా కానీ ప్రమేయం లేకపోయినా ఏదో రకంగా కేసు పెడతారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా ఇవాళ కేసులన్నీ అవే కదా ఖచ్చితంగా నవీన్ గారు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే 4.5 సంవత్సరాలలో ఏమీ లేకుండా చివరి 6 నెలలకు ఎలక్షన్ రాబోయేటప్పుడు ప్రతిపక్ష నాయకుడి మీద అక్రమమైన కేసులు మరి ఆయన కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది గురి చేసి అంటే చూడండి ఈ 40 రోజులు కూడా పాలిటిక్స్ డైవర్ట్ చేశారు గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున దొంగ ఓట్టు నమోదు చేస్తున్నారండి దీని వెనకాలేళ్ళు దానితో పాటు ఎవరైతే బలమైనటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళని నయానో భయానో రేపు ఎలక్షన్లో వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేయకుండా వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెడుతున్నారు దీంతో పాటు మరి తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కడికి వచ్చినా కూడా పీడీ యాక్ట్లు అంటున్నారు 144 సెక్షన్లు అంటున్నారు అధికార పార్టీకి ఏమి ఉండలేదండి నేను అందుకనే అంటున్నా ఆంధ్రప్రదేశ్లో ధర్మం చట్టం న్యాయం అనేవి అంధనంత దూరంలోకి వెళ్ళిపోయినాయండి సిద్ధార్థ లూథ్రా గారు కూడా ఆయన గురునానక్ గారి ఒక సూక్తిని ఆ రోజు రిప్రజెంటేటివ్ చేస్తూ ప్రజలకు చెప్పారు ఎస్ అదే జరుగుతుందండి ఈరోజు కాకపోతే ఏంటంటే ఇక్కడ కక్షపూరిత ధోరణితో మరి ప్రతిపక్ష పార్టీ అధినాయకుడిని ఏదో విధంగా మేము చేశామని చెప్పి ఆనందం పొందుతూ ఉన్నారు మీరు చూడండి ఈ కేసులు అన్ని అంశాలు చూసుకుంటా వచ్చినప్పుడు ఒకనొక దశలో అసలు 3-4 డేస్ బ్యాకే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు చెప్పేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ముహుల్ రోహిత్ గారు ఇక నేను చెప్పే వాదనలు ఏవీ లేదన్నప్పుడు కూడా వెనకాల ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి మా ఫ్రెండ్ అడుగుతున్నాడండి ఇంకొక మాకు సమయం కావాలని కోరాడు వాస్తవంగా ఏంటంటే ఈ కేసుని ఒక సిస్టమేటిక్ ఎందుకంటే ఫ్యాబ్రికేటెడ్ వాళ్ళు ముందలే ఏ విధంగా చేయాలని చెప్పి వాళ్ళు ఒక ప్రీ ప్లాన్ లో ఉన్నారు కాబట్టి ఈ కేసును జరిపిడి పెట్టుకుంటా వెళ్తూ ఉన్నారండి దీంతో పాటు మీరు చూడండి అక్కడ త్రివేది గారు అదే విధంగా అనిరుద్ధ్ బోస్ గారు ఒక కొన్ని కీలకమైనటువంటి విషయాలు మాట్లాడారు అసలు కానిజెంటల్ అఫెన్సెస్ ఏమన్నా ఉన్నాయా ఈ కేసులో దీనితో పాటు మీకు ఇంకా ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా అసలు ఇది 17A ఎందుకు వర్తించదు అనేటువంటి విధానపరమైనటువంటి అంశాలకు వచ్చేసి మేము తీర్పును రిజర్వ్ చేస్తున్నాము నెక్స్ట్ ఫ్రైడేకి మేము ఇచ్చేస్తామని కూడా చెప్పారు కానీ వైకాపాలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మేము గతంలో లోకేష్ గారు కూడా అన్నారు వ్యవస్థలన్నీ మేనేజ్ చేశారని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి విషయంలో క్రింది స్థాయి నుంచి మరి ఇప్పుడు పై స్థాయి దాకా వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ వెళ్ళారండి కానీ సుప్రీంకోర్టులో చూసారా అదే హైకోర్టులో ఇంత వాదనలు జరిగి ఉంటే సుప్రీంకోర్టు వాళ్ళకి ఈజీ అయ్యేది కదండి సుప్రీంకోర్టులో రోజుల తరబడి గంటల తరబడి ఈ దీని మీద డిస్కషన్ జరుగుతుందంటే ఏంది నీకు హైకోర్టులో వాళ్ళు డిస్కషన్ చేయలేదు తర్వాత కీలకమైనటువంటి డాక్యుమెంట్లు ఏది అడిగినా సరేనండి జడ్జి గారు మేము నెక్స్ట్ వీక్ ఇస్తామని చెప్పి ఈ కేసును వాయిదా వేస్తూ వస్తున్నారు అంటే కావాలని చెప్పి దీన్ని డిలే చేయటం దీంతోపాటు మరి ఎవరికైనా కానీ చూడండి అండి రాష్ట్రంలో ఇప్పుడు భువనేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే నోటీసులు సర్వ్ చేస్తున్నారండి 144 సెక్షన్లు పీడీ యాక్ట్లు ఉన్నాయి అంటే రాష్ట్రం మొత్తం మరి ఈ విధంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వాళ్ళే పరిపాలించవచ్చు కదా ఇక్కడ కేంద్ర హోంశాఖ వాళ్ళు వాళ్ళు ఇంటెలిజెన్స్ ఉండేది కదండి రాష్ట్రంలో ఈ విధంగా ఉన్నాయండి మరి ప్రతిపక్ష పార్టీకి ఒక రూలు అదేవిధంగా పాలక పక్షానికి ఒక రూలు ఉందని చెప్పి వాళ్ళు చొరవ తీసుకొని ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించవచ్చు అంటే పరిస్థితులు అలా ఉండేయండి మీరు చూడండి నిన్న కొల్లు రవీంద్ర గారిని తీసుకెళ్లి తిప్పుకుంటా నెక్స్ట్ డే తీసుకొచ్చారు అసలు ఏం సార్ ఈ రాష్ట్రం ఎలా ఉంది ఈ రాష్ట్రంలో చూడండి ప్రతిపక్ష నాయకుల మీద అటాకులు అండి ఏం లేదు నేను చెప్పుకుంటా వస్తున్నాను కదా
దీనితో పాటు రే ప్రధానంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు అవకతవకలు చేయాలి. ఇలా ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త దగ్గర నుంచి నాయకుల దాకా ఎవరిని బయటికి రానిట్లేదండి. దీంతో మీరు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు వరకు వెళ్ళారు, కానీ జరిగేదంతా జరుగుతుంది, ఇప్పటికీ అదే పనిలో ఉన్నారనేది కదా. నవీన్ గారు, ఇక్కడ మేము కీలకమైనటువంటి ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ కి పదే పదే ఇస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, మరి చూడండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి కూడా వెళ్ళి కీలకమైనటువంటి ఆధారాలు ఇచ్చి వచ్చారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందండి, ఫామ్ డిలీషన్స్ ఎక్కువ అయిపోయినాయి, అదేవిధంగా ఫామ్ 7 ఎక్కువ ఉపయోగిస్తున్నారు, బల్క్ 7 ఫామ్స్ ఉపయోగిస్తున్నారని చెప్పి, అదేవిధంగా రూల్ 6 అనేది అమలు కావట్లేదని చెప్పి, అదేవిధంగా ఇక్కడ పాలక పక్షం వాళ్ళు ప్రధానంగా ఏంటంటే వైకాపా పార్టీ నాయకులకు ఒక విధంగా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఇంకో విధంగా, గ్రామీణ స్థాయి నుంచి మరి పట్టణ స్థాయి దాకా ఓటర్ నమోదు విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ఆధారాలతో సహా ఇచ్చాం. సరే, ఆ విషయం అట్టు ఉంచితే ఇప్పుడు వాస్తవంగా చూస్తే ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఫైబర్ నెట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల మీద వెళ్తున్నారంటే ఒక కేసు అయిపోయిన తర్వాత ఇంకో కేసులో కానీ ముడి పెడతాను కండి. అందుకని నీకు ఏసీబీ కోర్టు దగ్గర నుంచి హైకోర్టు దాకా వాళ్ళు ఈ కేసులు ఏమి తీర్పు ఇట్లేదు. ఎందుకంటే రేపు 17A అప్లికేబుల్ అయితే ఖచ్చితంగా ఈ కేసులన్నీ కూడా నిలవ్వండి. వీటితో పాటు ప్రధానంగా జరుగుతుంది ఏంటంటే రాజకీయ కక్షల నేపథ్యంలో పదే పదే చూడండి, మీరు ఇక్కడ కింది స్థాయి నుంచి ఈ రోజు జరుగుతున్నటువంటి విషయాలు చూస్తే మీకు ఇక్కడ ఇందాక సుబ్బారావు గారు చెప్పుకుంటూ వచ్చారు ఐపీసీ సెక్షన్లు, అదేవిధంగా ఏసీబీ యాక్ట్ల గురించి. నిజంగా చూస్తే ఇక్కడ ఏంటంటే సెక్షన్ 20 అనేది ఇక్కడ అమలవుతుంది అనేది అసలు అమలే కావట్లేదండి. దీంతో పాటు ప్రధానంగా వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారు. అంటే పదే పదే చూడండి, ప్రతిపక్ష నాయకుడిని కలవాలంటే ఆంక్షలు, ఇప్పుడు ములాఖాతులకు లీగల్ ములాఖాతులకు ఎందుకండి అంత చేయాల్సింది, ఎందుకు తగ్గియాలండి, ఎందుకు తగ్గియాలండి. వాస్తవంగా ఒక మనిషికి వచ్చేటువంటి హక్కు అండి అది, ఆ హక్కును కూడా అణిచి వేసే విధంగా ఉందంటే ఖచ్చితంగా రాజకీయ కుట్రల నేపథ్యంలోనే ఇష్యూ చేస్తూ ఉన్నారు. మీరు చూడండి రాజమండ్రి లీగల్ గా కూడా ఏ అంశాల గురించి చర్చించొద్దు, లాయర్లతో మాట్లాడకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. నవీన్ గారు, ఇక్కడ అనిపిస్తుంది కాదు, ఖచ్చితంగా చేస్తున్నారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జైల్లో ఉన్న సూపరింటెండెంట్ దగ్గర నుంచి బయట ఉండే కాపలా ఉండేటువంటి వాచ్మెన్ దాకా జరుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎవరిని వెళ్ళినా కానీ కట్టడి చేయాలనే ఉద్దేశం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూడండి, కుటుంబ సభ్యులు కలవాలన్నా కూడా మన డిఐజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి టైం అయిపోయింది అని అన్నారు. అంటే ఇక్కడ విధానపరమైనటువంటి, దీంతో పాటు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి కూడా మరి ప్రభుత్వం తెలియజేయడానికి ఎందుకండి అంత వాళ్ళకి. ఇక్కడే మనకు అర్థమవుతుంది ఇప్పుడు అక్కడ ఆయనకి ఆరోగ్యం ఏ విధంగా ఉంది, ఆయన అసలు ఏ విధంగా అక్కడ ఉన్నాడు. మీరు చూడండి 40 రోజుల దగ్గర నుంచి ఒక వ్యక్తిని మరి ఎవరిని కలవకుండా పెట్టారంటే మానసికంగా కూడా కొంచెం ఎఫెక్ట్ పడిందండి. ఖచ్చితంగా మానసిక ఆందోళన పెరిగినప్పుడే మనకి బీపీ కానీ షుగర్ లెవెల్స్ కానీ పెరుగుతాయి, దీంతో పాటు ఇతరితర కండిషన్స్ కూడా మనిషి మీద ప్రెషర్ ఉంటా ఉండిద్ది. మేమేమంటున్నాం అంటే ఇక్కడ కక్షపూరిత ధోరణులతో చేస్తున్నటువంటి ఈ కేసులన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు అర్థమైనాయి ఇప్పటికే. ఇప్పుడు మేము అనేది ఏంటంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇక నుంచి కేసులు పెట్టడానికి రెడీ అయినట్టు సమాచారం అండి. చూడండి, మీరు చిన్న చిన్న విషయాలకు కూడా. సాహిబ్ గారు మాట్లాడదాం, ఒకసారి సౌజన్య గారితో మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. సౌజన్య గారు, ఇప్పుడు రాజకీయ